నమస్తే అండి, నా పేరు అరుణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా 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 బాగున్నాను. ఈరోజు నేను మీకు మిడిల్ ఏజ్ వాళ్ళకు హెయిర్ స్టైల్స్ వేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది కామెంట్ రూపంలో నన్ను అడిగారండి, దానికోసం నేను మీకు ట్రై చేసి చూపిస్తున్నాను. అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను నా హెయిర్ స్టైల్స్ అని. ఇప్పటి వరకు నన్ను చాలా చాలా ఆదరించారండి, ఇంకా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి, అందరికీ సూట్ అవుతాయండి, అన్ని రకాల వాళ్ళకి సూట్ అవుతుంది. మన తెలుగు సంస్కృతి సంబంధించిన చేస్తున్నాను ఈ హెయిర్ స్టైల్స్, చూడండి, చూసి మీరు ట్రై చేయండి. నీట్ గా కోమ్ చేసుకోవాలండి. కోమ్ చేసుకున్న తర్వాత ఉన్న హెయిర్ అంతా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎవరికో కొంతమందికి మాత్రమే వెంట్రుకలు పెద్దగా లెంతిగా ఉంటున్నాయండి, చాలా వరకు వెంట్రుకలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు బ్యాండ్ వేసిన హెయిర్ అండి, ఈ రబ్బర్ బ్యాండ్ వేసిన హెయిర్ కు సగరం చూడండి ఒకసారి. సగరాన్ని ఈ విధంగా యూపిన్స్ పెట్టేసి జాయింట్ చేస్తున్నా అనమాట నేను సపోర్ట్ కోసం. ఈజీగా ఉంటుంది, పెద్ద రిస్క్ ఉండదు, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ హెయిర్ ఇలా వదిలేసి దీన్ని విధంగా ఒడిలాగా దిప్పేసేయాలి. చాలా బాగుంటుంది, చాలా డిగ్నిటీ ఉంటుంది. పెద్ద తరహా వాళ్ళకైనా బాగుంటుంది, చిన్న తరహా వాళ్ళకైనా బాగుంటుంది, ఎవరికైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూసారు కదా ఇక్కడికి యూపీస్ పెట్టి సపోర్ట్ చేసేసిన దీన్ని సగరం అండి ఇది. సగరాన్ని ఈ విధంగా చుడుతూ చుడుతూ రౌండ్ దిప్పేసుకోవాలి. ఈజీ అన్నమాట, ఏముండదు, కానీ అయిపోయిన తర్వాత చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఒక పాయ అయిపోయింది కదండి, సగరానికి మూడు పాయలు ఉంటాయండి. ఇది రెండో పాయ ఇప్పుడు నేను తీసేది. అసలు మన జుట్టేనా అనిపిస్తుంది అన్నమాట. ఒడి దిప్తూ ఒడి దిప్తూ రౌండ్ దిప్పాలి అంతే అండి, ఏమీ లేదు. తిప్పేసి యూపిన్స్ పెట్టేసుకోవాలి. చూసారు కదండి ఎంత నీట్గా వస్తుందో, బ్యాక్ సైడ్ చూడండి ఎంత డిగ్నిటీగా ఉందో, ఎంత స్టైల్గా ఉందో. ఈ హెయిర్కి కొప్పుకి చుట్టూ ఈ విధంగా అండి, యూపిన్స్తో సహా ఈ విధంగా వస్తాయి అన్నమాట ఫ్లవర్స్. ఒక ప్యాకెట్ వస్తుంది, ప్యాకెట్ 50 రూపీస్ అట్లా ఉంటుంది. లోపలికి దూర్ చేసుకోవడమే, డిజైన్ చాలా బాగుంటుంది. చూడండి కొప్పు ఏ విధంగా వచ్చిందో. చూడండి కొప్పు ఏ విధంగా వచ్చిందో. హెయిర్ లేకపోయినా కూడా సగరం పెట్టేసి కొప్పు వేసుకోవచ్చు మనం. పెద్దవాళ్ళు అయినాక హెయిర్ అంతా లాస్ అయిపోతుంది, ఎవరికైనా హెయిర్ ఉండదు. పెద్దవాళ్ళకి హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది,
ఈ విధంగా రోజ్ ఫ్లవర్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇదే కాకుండా మనకు ఒరిజినల్ ఫ్లవర్స్ పెట్టుకునే నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది పెట్టేసిన. చూసారు కదండి, చిన్న హెయిర్ అనమాట. పెద్దవాళ్ళందరికి 50 ఎబో అయిందంటే హెయిర్ చాలా వరకు లాస్ అయిపోతుంది, వాళ్ళకి హెయిర్ తక్కువగా ఉంటది. తర్వాత డిగ్నిటీగా హెయిర్ స్టైల్ వేసుకొని పోవాలని ఉంటారు అనమాట. అందుకోసం వాళ్ళకి, అలాంటి వాళ్ళ కోసం అలానే కాదు కొంచెం డిగ్నిటీగా, ఇప్పుడు ఈ మధ్య కొప్ప అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఈ ఏజ్ ఆ ఏజ్ అని కాదు, ప్రతి ఒక్కరు వేసుకుంటున్నారు. అట్లా ఆ రకంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సగరం పెట్టేసిన, సగరాన్ని ఒడిదిప్పుకుంటూ యూపిన్స్ పెట్టేసిన. తర్వాత పైన చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట, ఈ ఫ్లవర్స్ పెట్టేసి సైడ్ కు ఒక రోజ్ ఫ్లవర్. ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అండి, కావాలంటే మనం రోజ్ ఫ్లవర్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఏ విధంగా ఉందో. కావాలంటే ఇంకొంచెం ఏజ్ వాళ్ళు ఉన్నారంటే మల్లెపూలు కూడా చుట్టూ పెట్టుకుంటే ఇంకా బాగుంటది. రోజ్ ఫ్లవర్ కాకుండా కొంచెం ఏజ్ వాళ్ళు, ఇంకొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఈ విధంగా కొప్పు చుట్టూ పూలు పెట్టుకుంటే చాలా బాగుంటది. మల్లెపూలు అలాగే, ఇది ప్లాస్టిక్ వేణి అండి, మల్లెపూలు లాంటిది. ఒరిజినల్ ఫ్లవర్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటది, అసలు చెప్పలేనంత అందం ఉంటది. స్పెషల్ గా ఉంటారు. చూసారు కదండి, చూసారు కదండి ఏ విధంగా ఉందో. 2-in-1 యూజ్ చేసుకోవచ్చు అండి. ఏజ్ ఎక్కువ వాళ్ళు, ఏజ్ కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటే కనుక సైడ్ క్రోజ్ ఫ్లవర్ పెట్టుకుంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి బాగుంటది. కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి ఈ రకంగా మల్లెపూలు పెట్టుకుంటే ఇంకా బాగుంటది అండి. ఏ రకమైన యూజ్ చేసుకోవచ్చు. హెయిర్ లేదని బాధపడకుండా ఏదో రకంగా మనం ఏదో ట్రిక్ పాటిస్తే ఎంతో బాగుంటది అండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.